राष्ट्र व्याप्त ఆస్తి పన్ను పెంపు నిర్ణయం ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారండి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, జగనన్న ఆస్తి పన్ను పెంపు అన్యాయం అన్న. ఈ కరోనా కష్టకాలంలో అన్ని రంగాల ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు, వ్యాపారాలు లేవు. ఈ రోజు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదేవిధంగా చిన్న చితక కుటుంబాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. ఆరోగ్యం కోసం ఉన్న ఆస్తుల్ని ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఈరోజు ఆరోగ్యం పోగొట్టుకున్నారు. ఈరోజు ఇంటికి పరిమితం అయిపోయారు. ఎవ్వరు కూడా ఈరోజు ఆస్తి పన్ను కట్టే పరిస్థితుల్లో లేరు. నేను స్థానికుడిగా ఒక సంవత్సరం ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వండి అని చెప్పని మీకు లేఖ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మీరు ఏదైతే ఈ జీవో ఇచ్చారో ఈ జీవో ప్రకారం ఐఏఎస్ అధికారులు గతంలో మున్సిపాలిటీలలో పరిపాలనా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఐఏఎస్ అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేశారు ఆస్తి పన్ను పెంచేస్తామని చెప్పి. అది కూడా ఏ విధంగా రెంటల్ వాల్యూ ప్రకారం గతంలో ఆస్తి పన్ను విధించేవారండి. ఒక సంవత్సరంలో ఒక బిల్డింగ్కి ఎంత ఆదాయం వస్తుంది, రెసిడెన్షియల్ బిల్డింగ్ కానీ కమర్షియల్ బిల్డింగ్ కానీ, దాన్ని ఆధారం చేసుకొని సంవత్సరానికి 10% 15% పెంచేవాళ్ళు. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సిస్టమ్ అండి. దానికి విరుద్ధంగా ఈరోజు కొత్తగా ఎప్పుడూ లేని విధంగా మీరు ఈ క్యాపిటల్ వాల్యూ, ఏదైతే భూమి యొక్క విలువ ఆధారాన్ని బట్టి మేము పన్నులు విధిస్తాము అని చెప్పని, అది భవనాలకు కానీ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ అని చెప్పి చెప్పేశారు. దానితో పాటు స్ట్రక్చరల్ వాల్యూ అండి, ఆ బిల్డింగ్ యొక్క నిర్మాణాన్ని బట్టి సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారం మీరు పన్ను విధిస్తామని చెప్పడం అనేది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే అండి. ప్రజలకు నిజంగా చాలా భారం అవుతుందండి. అది ఈ పార్టీ ఆ పార్టీని కాదు, అధికార పార్టీ నాయకులకు కూడా వ్యాపారాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి, వాళ్ళందరి మీద కూడా పన్ను భారం పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా ఈరోజు నగరపాలక సంస్థల్లో మేయరు కౌన్సిల్ అనేది సుప్రీం అండి. మీరు నిర్ణయం తీసుకోండి. మీరు ఒక కౌన్సిల్ సమావేశం పెట్టి ఆ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేయండి. ఈ మేము ఈ కరోనా కష్టకాలంలో నగర ప్రజల మీద పన్నుల భారం మోపలేము కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి గతంలో ఏదైతే ఐఏఎస్ అధికారుల పరిపాలనలో మీరు ఈ క్యాపిటల్ వాల్యూ పన్నుల విధానాన్ని తీసుకొచ్చారో దాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించండి. మీరే సుప్రీం, కౌన్సిల్ అనేది సుప్రీం. తిరుపతి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి మేయర్ కార్పొరేటర్లు అందరూ కూడా తీర్మానం చేసే ప్రభుత్వానికి పంపిస్తే ఖచ్చితంగా జగనన్న కూడా ఆమోదిస్తాడండి. ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీరు కౌన్సిల్ రాకముందే ఈరోజు ఐఏఎస్ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేసే హక్కు అధికారం కౌన్సిల్కు ఉంది కాబట్టి కౌన్సిల్ ఆ విధంగా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే క్యాపిటల్ వాల్యూ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ భూములు రేట్లు పెరుగుతూ ఉంటాయండి. సబ్ రిజిస్టర్ వాల్యూ పెరిగినప్పుడల్లా మీరు పన్నులు పెంచుకుంటా పోతే ఖచ్చితంగా అది ప్రజలు ఎవరు కూడా కట్టే పరిస్థితి లేదండి. దయచేసి ప్రభుత్వము పాలకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు క్యాపిటల్ వాల్యూ మీద ఏ విధంగా పన్నులు పెంచుతారండి? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు పరిస్థితి చూస్తే ప్రజలంతా కూడా ఏ విధంగా ఉన్నారో మీకే తెలుసు. సంక్షేమ కార్యక్రమాల కోసం, నవరత్నాల కోసం మీరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు పన్నుల భారం మోపడం అనేది అన్యాయం అండి. దయచేసి ఇది ప్రజలెవరు కూడా కోర్టుకు పోకముందే ప్రభుత్వం ఆలోచించి కౌన్సిల్లో తీర్మానం చేసి ఏదైతే క్యాపిటల్ వాల్యూ పన్ను విధానం ఉందో దానికి స్వస్తి పలకాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు అవకాశం ఉంటే, మానవతా దృక్పథంతో ఆలోచించాడు కాబట్టి ఒక సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నానండి.